असెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారుస్తామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో మాట్లాడిన నడ్డా, కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని, ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారని, దళిత బంధులో ప్రజాప్రతినిధులు 30% కమిషన్ తీసుకుంటున్నారని నడ్డా ఆరోపించారు. మోదీ పాలనతో కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించామని, తెలంగాణ రాష్ట్రానికి కూడా కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. लड़ाई लड़ी और तेलंगाना अलग प्रदेश बने, इसके लिए अपना जीवन लगाया, उन लोगों को पीछे करके आज केसीआर ने सिवाय अपने परिवार को बढ़ाने के और कोई काम नहीं किया. एक ही काम किया और वह काम था परिवारवाद को आगे बढ़ाना और दूसरा काम भ्रष्टाचार करना. कोई एडमिनिस्ट्रेशन नाम की चीज नहीं, अपने परिवार के साथ साथ रिश्तेदारों को बढ़ाना, यही उसका उद्देश्य रहा. और तेलंगाना का टैलेंट पीछे रह गया, तेलंगाना का विकास पीछे रह गया. जब यह प्रदेश बना था तो दिस वॉज वन ऑफ द रिचेस्ट स्टेट. यह एक अच्छा प्रदेश था, लेकिन 10 साल के केसीआर के राज ने इस प्रदेश को जहां डेट में धकेल दिया, जहां उधार में डाल दिया, वहीं विकास के कार्यों को भी ठप कर दिया.